హైదరాబాద్ ఒక చాలా హిస్టారిక్ సిటీ. మన మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ సార్ మాకు ఏం చెప్పారంటే, ఇట్లాగే ఇప్పుడు హైదరాబాద్లో కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హిస్టరీ ఉంది కాబట్టి యునెస్కో సిటీ కింద, యునెస్కో సిటీ హెరిటేజ్ సిటీ కింద ట్రై చేద్దాము. దాంట్లో భాగంగా చాలా ప్లాన్డ్ వేలో ఎంజే మార్కెట్ మన రెస్టోర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఇదే ఏరియాలో మొండా మార్కెట్, తర్వాత ఓల్డ్ సిటీలో మీరాలం మండి, తర్వాత కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా, ఇంకా కొన్ని ఇప్పుడు సర్దార్ మహల్ ఉంది ఓల్డ్ సిటీలో, మన పాత జెడ్సీ ఆఫీస్ ఉండేది అది రెస్టోర్ చేయడానికి టేకప్ చేస్తున్నాము. మన ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫ్ నుంచి మాకు ఆదేశాలు ప్లస్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇటువంటి ఎక్కడెక్కడ మనకి రిచ్ హెరిటేజ్ ఉంది రెస్టోర్ చేయగలిగితే, ఒకటి ఆ ఏరియాలో టూరిజం పొటెన్షియల్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే బన్సీలాల్పేట్ మన ఇంతకుముందు కల్పన గారు చెప్పినట్టుగా ఇది అంతా డెబ్రీస్తో ఫిల్ అయ్యేది, ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఇది ఎంక్రోచ్ అయ్యి దాని మీద ఏదో స్ట్రక్చర్ వచ్చేది అవకాశాలు ఉండేది. ఆ డెబ్రీస్ ఒక 125 టన్ మన ట్రక్స్ పెట్టి సుమారుగా ఒక 2000 మెట్రిక్ టన్ వరకు ఇక్కడ నుంచి డెబ్రీస్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే మన జెడ్సీ గారు తరఫ్ నుంచి, జిహెచ్ఎంసీ తరఫ్ నుంచి, ప్లస్ ఎన్జిఓ సంస్థ సాహే తరఫ్ నుంచి, కల్పన గారు అందులో ఉన్నారు, మొత్తం కలిపి 50 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవసరం ఉంటుంది. అది